లోకం సుభిక్షంగా ఉండాలన్నా ఎవరికైనా కలిగిన సమస్యలు మన సమస్యగా భావించి సామూహిక పారాయణ చేయడం వల్ల అవతలి వారి కష్టం తీర్చడమే కాక మనకి సమస్యలు దరిచేరనీయరు స్వామివారు మనం ఈ భూమి మీద నివసించినంతసేపు సంతోషంగా శాంతిపూర్వకంగా ఉండాలన్నది మన సంకల్పం ఈ సంకల్ప సాధనలో భాగంగా మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి ఎదురయ్యే సమస్యలను మన సమస్యలుగా భావించి సామూహిక పారాయణ ద్వారా వారి సమస్యలు పరిష్కారం చేయాలన్నదే మన ఉద్దేశం ఈ క్రమంలో ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమ అనే మంత్రం మరియు వసుధా స్తోత్రం మనకు బలం మరియు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయి ఈ వసుధా స్తోత్రం గురించి తెలుసుకుందాం వస్తు స్తోత్రం భూమి దేవికి అంకితమైన ఒక పవిత్రమైన స్తోత్రం ఇది భూమిని గౌరవించే మన భావనను ప్రతిబింబిస్తుంది మరియు భూమి మీద ఉన్న ప్రతి జీవి సంతోషంగా మరియు సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థన ఈ స్తోత్ర పారాయణ ద్వారా మనం విశ్వం మొత్తాన్ని ఒక కుటుంబంగా భావించి ప్రతి జీవితంలో శాంతి మరియు సమృద్ధిని కోరుకుంటాము మంత్ర పారాయణ పద్ధతి ప్రతిరోజు ఉదయం లేక సాయంత్రం శుభ సమయంలో ఈ స్తోత్రం పారాయణ చేయాలి పూజ గదిలో లేదా ప్రశాంతమైన చోట కూర్చొని మనసును శాంతించి ఈ మంత్రాన్ని మరియు స్తోత్రాన్ని జపించాలి పారాయణం ముందు మరియు తర్వాత సంకల్పం చేసుకోవాలి అందులో మన ఆశయాలు మరియు ప్రార్థనలు ఉండాలి ఈ ప్రక్రియ ద్వారా మనం విశ్వశాంతి మరియు సుభిక్షం కోసం మన ఆత్మను అర్పిస్తున్నాము స్వయంగా వరాహస్వామి చెప్పిన భూదేవి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమ మంత్రం మరొకసారి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమ ఈ మంత్రం నలభై రోజులు రోజుకి సార్లు జపిస్తే మనకి ఉన్న భూమికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి ఎవరికైనా కలిగిన సమస్యలు మన సమస్యగా భావించి సామూహిక పారాయణం చేయడం వల్ల వారి సమస్యలు కూడా తీరుతాయి ఈ మంత్రాన్ని వసుధా స్తోత్రాన్ని సాధ్యమైన అన్ని సార్లు పారాయణ చేద్దాం అందరికీ సమస్యలు తీరాలని కోరుకుందాం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి